చంద్రబాబు గేలానికి చిక్కి కాపుల ఉచ్చలో మంత్రి చినరాజప్ప. నిమ్మకాయల చినరాజప్ప రాజకీయంగా ఎంతో సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. గత ఎన్టీఆర్ హయాం నుంచే రాజకీయాల్లో కీలకంగా ఎదిగిన రాజప్ప టీడీపీలో తనకంటూ గుర్తింపు సాధించారు. 23 ఏళ్లపాటు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు గత ఎన్నికల్లో చివరి క్షణంలో పెద్దాపురం సీటు ఇవ్వడం, ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత చంద్రబాబు ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. అంతేకాదు హోంశాఖను సైతం అప్పగించారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజప్ప కాపు వర్గానికి చెందిన సీనియర్ నేత. ముద్రగడ పద్మనాభం సమకాలీకుడిగా కూడా ఆయనకు పేరుంది. అయితే ఇటీవల కాలంలో ఏపీలో చెలరేగిన కాపు ఉద్యమ నేపథ్యంలో ఆయన చేతులు కాల్చుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ హామీ ఇచ్చారు. వీరిని బీసీల్లో చేర్చడంతో పాటు రిజర్వేషన్ కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత ముద్రగడ ఉద్యమం లేవనెత్తడం, దఫదఫాలుగా చంద్రబాబుకు ఆయన అల్టిమేటం ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఇదే సమయంలో కాపు నేతగా ఉన్న చినరాజప్పను చంద్రబాబు తనకు అనుకూలంగా వాడుకున్నారు. ముద్రగడ ఎప్పుడు ఉద్యమం పేరెత్తినా రంగంలోకి దిగిన రాజప్ప కాపులకు ఆయనొక్కడే ప్రతినిధ అంటూ ప్రశ్నలు లేవనెత్తడం, కాపులకు ఏమైనా చేయాలంటే ఒక చంద్రబాబు వల్లే సాధ్యమంటూ చెప్పుకురావడం తెలిసిందే. ఇప్పుడు ఇవే మాటలు ఆయనకు ఈటెల్లా తగులుకోనున్నాయని అంటున్నారు విశ్లేషకులు. కాపులకు రిజర్వేషన్ కోసం చంద్రబాబు మంజునాథ కమిషన్ వేశారు. ఇది నివేదిక ఇవ్వగానే కాపులకు మేలు చేస్తామంటూ రాజప్ప చెప్పుకొచ్చారు. అయితే ఇంతలోనే రాజకీయంగా చంద్రబాబు వద్ద జరిగిన చర్చ నేపథ్యంలో ఓ రోజు విజయవాడలో పెద్ద ఎత్తున కాపు సభ నిర్వహించిన రాజప్ప కాపులకు రాజకీయంగా రిజర్వేషన్ అక్కర్లేదని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్నట్లు చెప్పిన చంద్రబాబు కాపులకు ఉత్తములని, వారికి రాజకీయంగా రిజర్వేషన్ అక్కర్లేదని వారే చెప్పుకొచ్చారని, తీర్మానం కూడా చేశారని అన్నారు. దీనిని లెక్కల్లోకి తీసుకుంటూనే వారికి విద్యా ఉద్యోగ విషయాల్లో 5% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు దీనిని అసెంబ్లీలోనూ ఆమోదించేశారు కూడా. అయితే ఇప్పుడు ఈ బిల్లు కేంద్రంలో ఉందని చంద్రబాబు చెబుతున్నారు. సో దీనిని బట్టి చంద్రబాబు సేఫ్ అవ్వచ్చు, కానీ అసలు ఉచ్చు మాత్రం రాజప్పకు తగులుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే దీనిపై దృష్టి పెట్టిన ముద్రగడ పద్మనాభం రాజప్పను రాజకీయంగానే ఇరికించేలా ప్లాన్ సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. కాపులకు ఎవరైనా ద్రోహం చేశారంటే అది చంద్రబాబు కాదు, కాపు వర్గానికి చెందిన రాజప్పే అని ప్రచారం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఓడించేందుకు కూడా తెర వెనక రంగం సిద్ధమవుతోందని సమాచారం. కాపులకు రాజకీయ రిజర్వేషన్ వద్దని రాజప్పకు ఎవరు చెప్పారు అని ఇప్పటికే ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రచారంలోకి తేనున్నారు. అదేవిధంగా మంజునాథ కమిషన్ చైర్మన్ మంజునాథ ఇచ్చిన రిపోర్ట్ను పరిగణనలోనికి తీసుకోకుండానే రిజర్వేషన్ ఎలా కల్పిస్తారని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక అత్యంత కీలకమైన విషయం, 50% దాటిన రిజర్వేషన్ను కేంద్రం ఆమోదించదని తెలిసి కూడా అసెంబ్లీలోనే ఉన్న రాజప్ప ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా ముద్రగడ ప్రశ్నిస్తున్నారు. సో యథావాత అన్ని విధాలా కాపు రిజర్వేషన్ మంటల నుంచి చంద్రబాబు తప్పించుకున్నా రాజప్ప మాత్రం ఇరకాటంలో పడడం ఖాయంగా కనిపిస్తోంది.